హాయ్ అండి ఈరోజు మనం రాగి హెల్దీ రాగి దోశలు ఏ విధంగా తయారు చేసుకోవాలో చూద్దామండి వెయిట్ లాస్ అవ్వటానికి కూడా చాలా ఉపయోగపడుతుంది ఈ దోశలు టేస్ట్ కూడా చాలా బాగుంటాయి నేను ఒక కప్పు రాగులు తీసుకుంటున్నాను అలాగే ఒక కప్పు రాగులకు నేను పావు కప్పు మినపగుండ్లు లేదా మీ దగ్గర మినపప్పు ఏది ఉంటే అవే తీసుకోండి అలాగే ఒక స్పూను నేను మెంతులు తీసుకుంటున్నాను మెంతుల వల్ల మనకు దోశ అనేది దోశ ప్యాన్కి అంటుకోకుండా ఉంటుంది అనమాట దీంట్లో వాటర్ పోసుకొని ఒక టూ త్రీ టైమ్స్ బాగా వాష్ చేసుకోవాలన్నమాట ఈ విధంగా చేసుకున్న తర్వాత వీటిలో ఒక వాటర్ పోసుకొని ఒక మినిమం ఒక ఫోర్ అవర్స్ అండి సిక్స్ అవర్స్ అయినా ఏం లేదు మీకు ఎక్కువ టైం ఫోర్ అవర్స్ అయితే ఖచ్చితంగా నానబెట్టుకోండి నానబెట్టుకున్న తర్వాత ఈవినింగ్ టైం చూడండి నానిపోయింది కదా ఇప్పుడు వీటిని టూ త్రీ టైమ్స్ గాలించుకోవాలి ఎందుకంటే దీంట్లో రాగులల్లో సన్న ఇసుక చాలా ఉంటుందండి మళ్ళీ మనకి ఇబ్బందిగా ఉంటుంది కదా గాలించుకున్న తర్వాత దీన్ని మిక్సీలోకి టర్న్ చేసుకొని మనం పిండిని అయితే ఏ విధంగా పట్టుకుంటామో అలాగే సేమ్ అదే విధంగా తగినన్ని వాటర్ పోసుకొని మిక్సీ పట్టుకోండి నేను ఇందులో అటుకులు వేస్తున్నానండి రెడ్డిష్ కలర్ అవ్వటం కోసం టేస్ట్ కోసం మీ అటుకులు లేకపోతే బొరుగులు లేదా కొంచెం అన్నం ఉన్న వేసుకోండి వేసుకొని తగినన్ని వాటర్ పోసుకొని దోశపిండిలాగా మెత్తగా రుబ్బుకోవాలి రుబ్బుకొని దాన్ని ఒక గిన్నెలోకి తీసుకోండి చూడండి ఎంత థిక్ కన్సిస్టెన్సీ సేమ్ మన పిండిలాగా వచ్చింది కదండి ఇప్పుడు దీనిపై మూత పెట్టుకొని హైట్ మొత్తం మనం దోశ పిండిని ఏ విధంగా అయితే నానబెట్టుకుంటామో అదే విధంగా నానబెట్టుకోండి ఇంతవరకు సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి మార్నింగ్ చూస్తే ఈ విధంగా పొంగి ఉంటుంది దీనికి తగినంత ఉప్పు వేసుకొని మనం ఒకసారి పిండి ఎలా ఉందో ఒకసారి చూద్దామండి చాలా చిక్కగా ఉంది సో దీనికి తగినన్ని వాటర్ మన దోశ పిండిలో ఎలాగా పూసుకుంటామో సేమ్ అదే విధంగా పూసుకోండి పుసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా చేసుకున్న తర్వాత ప్యాన్ హీట్ దోశ ప్యాన్ని హీట్ చేసుకొని దానిపై దోశని సేమ్ మన దోశ లాగానే వేసుకోవాలన్నమాట సేమ్ అదేలా వస్తుంది కలర్ అండ్ టేస్ట్ కొంచెం వేరేలా కానీ చాలా టేస్టీగా ఉంటుంది కొద్దిగా ఆయిల్ తీసుకోండి ఈ విధంగా వేసుకున్న తర్వాత దోశను తీద్దామండి చూడండి ఎంత మంచి కలర్ వచ్చిందో అలాగే మీకు కూడా చాలా టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి మా పిల్లలు కూడా బాగా తింటారు మీరు కూడా ట్రై చేయండి తేసేసి కింద ఉన్న బెల్ కానీ క్లిక్ చేయండి నా నోటిఫికేషన్స్ అనేటివి బాగా వస్తాయన్నమాట ఇంతవరకు సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు చేసుకోండి చూడండి ఏ విధంగా ఉందో కలరు పట్టుకొని చూస్తే ఎంతో క్రంచి దోశ రెడీ అయిపోయింది అనమాట మీరు కూడా ఇంట్లో ట్రై చేసుకోండి వెయిట్ లాస్ అవ్వడానికి హెల్దీ కోసం చాలా మంచి దోశ అండి ఇది రాగి దోశ ఇది టేస్ట్ చేసి మళ్ళీ మీరు ఒకసారి మీరు కూడా ట్రై చేసి టేస్ట్ చేసి మాకు కింద కామెంట్లో చెప్పండి